నమస్కారం, ఎస్ఎస్ న్యూస్ లోకల్ టీ వార్తలకు స్వాగతం, సుస్వాగతం. వార్తలు చదువుతున్న నాగేంద్ర రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవంలో అపశృతి. అకస్మాత్తుగా వచ్చిన గాలి భారీ వర్షం కారణంగా నలుగురు మృత్యువాత, దాదాపు 100 మంది గాయాలు. క్షతగాతులు రిమ్స్ లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జిల్లాలో ముగిసిన ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటన. జిల్లా అభివృద్ధిపై జిల్లా టీడీపీ నాయకులు ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం. రాష్ట్రం మొత్తం అవినీతి అబద్ధాల మయంగా మారుతోంది. మీడియా సమావేశంలో ధ్వజమెత్తిన బీజేపీ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు. రాములోరి కళ్యాణం సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్ల అపశృతి చోటు చేసుకుంది. భారీ గాలులతో కూడిన వడగళ్ల వాన పడటంతో దేవాలయం, కళ్యాణ వేదిక వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ సంఘటనలో మొత్తం 4 మృత్యువాత పడ్డారు. భారీ గాలులకు కళ్యాణ వేదిక వద్ద ఉన్న రేకుల సెట్ కూలడంతో బద్వేలుకు చెందిన చెన్నయ్య, పూర్వమ్మలకు చెందిన వెంగయ్య అనే వ్యక్తులు మృతి చెందారు. మరోవైపు దేవాలయం వద్ద బారికేట్లు విరిగి వెంకట సుబ్బనే వృద్ధురాల గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. మరోవైపు కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ మీనా అనే మహిళ కూడా మృతి చెంది. దాదాపు 32 భక్తులకు గాయాలయ్యాయి. కళ్యాణం మరికొద్ది సేపట్లో జరుగుతుందనగా అకస్మాత్తుగా కురిసిన వర్షం పడి అక్కడ పరిస్థితిని అతలాకుతలం చేసింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో దాదాపు గంట సేపు ఆందోళనకర పరిస్థితి ఎదురైంది. వచ్చిన భక్తులు ఉండలేక వేణు తిరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అకస్మాత్తుగా ఒంటిమిట్ట కడపలో భారీ వర్షం కురవడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలని కడపకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాసేపు కడపలోనే నిలిచిపోవాల్సి వచ్చింది. మంత్రులు దేవాలయం వద్దకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దడం, వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ముఖ్యమంత్రి ఆలస్యంగా కళ్యాణానికి హాజరయ్యారు. స్వామివారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు సమర్పించారు. కళ్యాణానికి డిప్యూటీ సీఎం కెఏ కృష్ణమూర్తి, మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కళ్యాణం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గాయపడ్డ క్షతగాతులకు పరామర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలు ఆదుకుంటామని, ఈ సంఘటనలో మొత్తం 32 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారికి 15 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్సతో పాటు 3 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు ఎక్స్క్రియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ముఖంగా ప్రకటించారు. ఇక శుభకార్యం జరగాల్సిన చోట ఇలాంటి దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన ఘటన కావడంతో ఎవరు ఏమి చేయలేరని, అంత వర్షం పడినప్పటికీ నిమిషాల వ్యవధిలో సాధారణ స్థితి తెచ్చేందుకు అధికారులు చేసిన కృషిని అభినందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఒక మంచి కార్యక్రమం, శుభకార్యక్రమం సీతారాం కళ్యాణం. అలాంటి సందర్భంలో ఊహించిన విధంగా ఈ యొక్క పెద్ద ఎత్తున గాలులు రావడం, అదే మరి వర్షం కూడా రావడం, దాంతో ఆ ఏరియా కూడా
మొత్తం ఏవైతే టెంపరీ స్ట్రక్చర్స్ ఉన్నాయో అవన్నీ కూడా లేచి ఆ టెంపుల్ దగ్గర చాలామందితో మాట్లాడితే అవన్నీ లేచి వాళ్ళ మీద పడడం, కొంతమంది లోపలికి పోవడానికి పరిగెత్తడం, అక్కడ స్టాంపేడ్ కావడం, ఇలాంటి సంఘటనల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ముగ్గురు చనిపోయారు, తీవ్ర గాయాలతో ముగ్గురు చనిపోయారు. ఒక ఆవిడకైతే ఇంకా కూడా సీరియస్ ఇంజరీస్ ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతమందికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒకసారి బాధేస్తుంది, నేను అప్పటికే ఇన్ఫర్మేషన్ కూడా థండర్ బోల్ట్స్ ఉంటాయి జాగ్రత్తగా ఉండమని కూడా అప్పటికే చెప్పాము. అంత మునిపే ఈదురు గాలులు రావడం, బలమైన గాలులు రావడం, ఆ కొండే టెంపరీ స్ట్రక్చర్స్ ఎగిరిపోవడం, కొన్ని కొలాప్స్ కావడం, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగింది. ముగ్గురు చనిపోవడం ఒక శుభ కార్యక్రమంలో చాలా బాధేస్తుంది. ఏది ఏమైనా ఒకసారి ఇది దైవ నిర్ణయం, మనం ఏం చేయలేము, డెస్టినీ. ఇప్పుడే కొంతమంది అయితే బాధపడుతూ మీరు వస్తున్నారు మిమ్మల్ని చూడాలని వచ్చాం, మా తండ్రిని పోగొట్టుకున్నా అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఇలాంటి కార్యక్రమం పట్ల నా ప్రగాఢ దిగ్భ్రాంతి తెలియజేస్తున్నా, బాధను తెలియజేస్తున్నా. మనుషులకు తిరిగి తేలేం కానీ ఈరోజు భరోసా కార్యక్రమం మన బీమా ఉంది, అది కాకుండా ఇంకొక 10 లక్షలు ఇచ్చి చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున ఎక్స్రే చేస్తాం. అదే సమయంలో అందరికి కూడా ట్రీట్మెంట్ ఇప్పించి బాగైన తర్వాత వాళ్ళు పంపిస్తున్నాం. ఎవరైనా పూర్తిగా అంగవైకల్యం ఉంటే వాళ్ళకి 3 లక్షల 50 రూపాయలు ఇవ్వడం, మిగిలిన వాళ్ళకి మామూలుగా ఇంజరీస్ ఉన్న వాళ్ళందరూ కూడా 1 లక్ష రూపాయలు చొప్పున వారికి కూడా ఇచ్చి వారికి కూడా ఆర్థిక సహాయం చేస్తాం. ఎంతవరకు వీలైతే అందరినీ బాగా చేసిన తర్వాతనే వాళ్ళందరినీ ఇలా పంపిస్తామని తెలియజేసుకుంటూ, ఈ బాధాకరమైన సంఘటన అయినప్పటికీ ఆ సంఘటనలో చాలామంది భయభ్రాంతులయ్యారు, ట్రామాకు గురయ్యారు. ఇప్పుడు కూడా నేను చూస్తున్నా పిల్లలైతే పాపం ఏమీ తెలియని పిల్లలు అక్కడ తొక్కుంటూ అక్కడ రావడం, ఒక పెద్ద పోలు వచ్చి పడడం, కాలు కూడా ఫ్రాక్చర్ కావడం, ఇలాంటివన్నీ జరిగాయి. ఏదేమైనా తొందరగా రికవర్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ కూడా 15 లక్షల రూపాయలు ఎక్స్రే చేస్తూ, అదే సమయంలో వాళ్ళ చనిపోయిన దాన్ని బట్టి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా భగవంతుడికి ప్రార్థిస్తారు. అందుకనే ఇప్పుడు ఆ కార్యక్రమానికి కూడా కలెక్టర్కి, ఈఓకి, ఇద్దరికి చెప్పాను, టీటీడీఓకి చెప్పాను. అవసరమైతే ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి మొత్తం ఈ కార్యక్రమాలు 1 ఇయర్లో పూర్తి చేయడానికి, ఎన్ని వీలైతే అన్ని పూర్తి చేయడం, శాశ్వతంగా పర్మనెంట్గా స్ట్రక్చర్స్ క్రియేట్ చేయడం, రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కళ్యాణం జయప్రదంగా అన్ని విధాల ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని ప్రయత్నాలు. కడప జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించామని, గండికోట పరిహారం త్వరగా ఇచ్చేలా ముఖ్యమంత్రి చూస్తామన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదిలారెడ్డి తెలిపారు. 2 రోజుల ముఖ్యమంత్రి పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి అధికారులు మంత్రులతో చేసిన సమీక్షలపై మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేసిన తర్వాత త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతుందని, రాష్ట్ర బడ్జెట్లో ఆర్థిక ఇబ్బందులున్నా ఏర్పాటు చేసి తీరుతామని తెలిపారు. రైతులకు టీడీపీ ఏం చేస్తున్న వైసీపీ ఆరోపణ అర్థరహితమని, రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కింద 125 కోట్లు ఇచ్చామని తెగేసి చెప్పారు. వైసీపీ వాళ్ళలాగా రోడ్డు మీద ఉకందపు మాటలు మాట్లాడడం లేదని, సంస్కారం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నాయకులను చూసి ప్రజలు అసహించుకుంటారని మండిపడ్డారు. చంద్రబాబు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి కేసులు వేసి నిరూపించలేక ఎన్నో కేసులు ఉపసంహరించుకున్నారని సోమిరెడ్డి గుర్తుకు చేశారు. పులివెందుల ఇళ్ల స్కామ్పై సీఎంతో చర్చించామని, అప్పట్లో ఇతరుల పేరు 60% ఇల్లు కట్టకుండానే బిల్లులు చేసుకున్నారని, ఫలితంగా అనేక మందికి ఇల్లు రాకుండా పోయాయని, వీటిపై విచారణ జరిపించాలని కోరినట్టు తెలిపారు. అసలు కడప జిల్లా రెడ్డి కులం పుట్టిన వాడి 5 సంవత్సరాలలో 60 నెలల్లో నెలకు 10 కోట్ల చొప్పున 600 కోట్లు, ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా మరొక 20 నెలలు 200 కోట్లు.
800 కోట్లకు గాను 300 కోట్ల విలువైన పనులు కూడా జరగలే, అవి కూడా నాశనకం. మేము స్వయంగా మొన్న వార్డు నెంబర్ 1 పులివెందలకు పోయినప్పుడు సర్రాయిపల్లి అనే విలేజ్ అన్నీ బండల సప్పట, సిమెంట్ రోడ్లు పేరుతో బండల సప్పట. ఇప్పటికీ పులివెందల టౌన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందల నియోజకవర్గంలోని పులివెందల వార్డు నెంబర్ 1 సర్రాయిపల్లి విలేజ్ రస్తా పోయేటప్పుడు గోవిందరాజా స్పిన్నింగ్ మిల్ వెంట ఘోరమైన రస్తా, ప్రతి దాంట్లో అవకతవకలు. సీఎం గారు ఇప్పుడు కూడా చెప్పినాడు, పైపు లైన్ల పేరుతో అడ్డదిడ్డాల దోపిడీ. నీరు ఇప్పుడు వచ్చిన తర్వాతనే పులివెందలకు చిత్రావతికి నీళ్ళ సప్లై గండికోట నుండి శ్రీశైలం ద్వారా పట్టిసీమ కారణంగా. అసలు ఇంత దారుణమైన పరిస్థితి పెట్టుకొని ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కేసుల్లో ఇరుక్కొని పరభాష, నంద్యాలలో పరభాష, కాల్చాల, చంపాల, ఉరిదీయాల, చొక్కా ఇప్పాల, నిక్కర్ ఇప్పాల, తల్లిదండ్రికి పుట్టినావా ఇలాంటి భాషనా? A1 A2 అక్యూజ్డ్ 1 అక్యూజ్డ్ 2 కాదు, కేటుగాడ్ 1 కేటుగాడ్ 2. వాళ్ళ మాట్లాడేది ఇష్టం వచ్చినట్టు డబ్బులు. నేను ఎందుకు దూరమైన, ఎన్నో సలహాలు ఇచ్చినా, దగ్గరుండి చెప్పినా, మనం అంత సులభంగా పప్పులు ఉడకవు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక చాలా విషయాల్లో మార్పు తెచ్చుకోవాలని, ఏం నేను సీఎం అవుతా ఊగదంపుడు ఎప్పుడు ధర్నాలు ఏదో పాదయాత్ర ఇట్లాంటి చెప్తే ఈ చుక్కే పాలిటిక్స్ ఎవరు నమ్మరు. వాస్తవాన్ని పక్కన పెట్టి ఏదో అక్కడ లాలుచుబడి మన రమేష్ గారు కూడా కింద కాలు పట్టుకునేది వాస్తవం అంటే లేదు అని మార్పింగ్ అంట, మార్పింగ్ అని చెప్తున్నారు. ఏమన్నా వీళ్ళు మర్ఫీ బేబీలా అని మార్పింగ్ చేస్తే, మర్ఫీలో బొమ్మ ఉంటుంది చిన్న బొమ్మ, మర్ఫీ బేబీలు అయితే మార్పింగ్ చేస్తే కనుక్కోలేరు. ఏదంటే అది మాట్లాడడం, చట్టబద్ధతగా లేకపోవడం ఎట్లా? నేను ఈరోజు సాక్షి పేపర్ గమనించిన ప్రొద్దన్నే ఇక్కడేమో సాక్షి ఉండదు, సీఎం గారు వచ్చినప్పుడు సాక్షి ఉండదు, మేము వచ్చినప్పుడు సాక్షి ఉండదు, కానీ పొద్దున్నే వేరే పడుతుంటుంది. అసలు ఒంటిమిట్టలో కూడా ఏదో కొంత వదిలిపెట్టినారు ఎందుకో. క్యారెక్టర్లు మానవ మృగాలు, రాక్షసత్వం. అసలు అతను వీధి రౌడీ మాదిరి ప్రవర్తిస్తున్నాడు జగన్ రెడ్డి. అతని మాదిరి అంత అవగాహన ముఖ్యమంత్రి గారికి ఉండదా? వాళ్ళ ఫాదర్తో పాటి సమాన వయసు ఉన్నవాడు అసలు ఈ కొత్త ఆలోచన చేసే రాజకీయం ముఖ్యమా? ఏమీ తెలియకుండా డబ్బే ప్రధానం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినారు అసలు కుబేరునికి తలదన్నేదగా సంపాదన. అక్కడైతే బెంగళూరు ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్ కూడా అంత ఉండదు. హైదరాబాద్లో పలక్నామా ప్యాలెస్ కంటే పెద్ద ఇండ్లు, ఇక్కడ చూస్తామా జిల్లాలో పెద్ద ఇండ్లు, ఎక్కడ చూసినా ఆస్తులు ఏమీ లేవంటున్నాడు. కనీసం ఎంటికలన్నా ఉండాలి లేదని మాకు డౌటు. ఆయన ఏదీ లేదనడం, ఏదీ లేదనడం, వీడు ఏ పని చేసినా లేదనడం, అది అవినీతి ఇది అవినీతి, అంత దరిద్రంగా కనిపిస్తుందా? మానుకో రాజకీయాలు, పద్ధతిగా రా. కడప జిల్లా పౌరుష నిలబెట్టు. కడప జిల్లాలో పుట్టి ఒక రెడ్డిగా పుట్టి ఇటువంటి దరిద్రం మాట్లాడే వ్యక్తి రాజకీయాలకే అన్ఫిట్. ఏ అంశమైనా ఎత్తుకోమనండి, వాళ్ళకి మా మీద నమ్మకం లేదు. వాళ్ళ మాదిరిగా రోడ్ల మీద రైతులకి ఏం చేశారు, వీళ్ళకి ఏం చేశారు, వాళ్ళను ముంచేసినారని చెప్పి ఊకదంపుడు కొడితే కాదు. మీరు చట్టసభల్లో ఉండరు, చట్టసభలో ఉండరు. పెన్షన్లు అంతకుముందు ఎంత మొత్తం ప్రభుత్వాలు ఖర్చు పెట్టి సంవత్సరానికి, ఈ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టింది, అది పోతే అసెంబ్లీకి పోతే ఇవన్నీ లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలన్నీ చూడాల్సి వస్తుందని చెప్పి మీరు శాసనసభ ఎగ్గొట్టే పరిస్థితి ఈరోజు వచ్చి రోడ్ల మీద చెత్త భాష వాడుతున్నారు. నేనేమంటానంటే మీరు బీయింగ్ ఎ లెజిస్లేటర్స్ లేకపోతే పార్లమెంట్ మెంబర్స్, అసలు మీ సంస్కారం లేకుండా, జగన్మోహన్ రెడ్డి సంస్కారం లేకుండా, నీ పక్కనుండే విజయసాయిరెడ్డి సంస్కారం లేకుండా, ఆ భాష నీచమైన భాష, నీచాతి నీచమైన భాష మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని ఏవగించుకుంటున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మిమ్మల్ని ఈసడించుకుంటున్నారు. మేము కూడా రాజకీయాల్లో విమర్శిస్తాం, అటాక్ చేస్తాం, కానీ మా భాష మా హద్దుల్లో ఉంటుంది. మాకు సంస్కారం తెలుసు, సంస్కారం తెలుసు. ఎంత రోడ్లతైనా పోరాడాం, మేము ఏ రోజు లెక్క చేయలే, మా జీవితాలంతా పోరాటాలు చేసాం. కానీ మీరు నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు ఆస్తులు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీకు పెరిగిపోయిన సంపద చూసి కళ్ళు నెత్తికెక్కి
తల్లిదండ్రులను కూడా నీచంగా మాట్లాడే స్థాయికి దిగజారిపోయినారు మీరు. ఇది ఎక్కడ మనం చూడలే, మమ్మల్ని తిట్టండి, మిమ్మల్ని కూడా ఏ రోజు హద్దు మీరి ఒక్క మాట మేము అనలే. మీరు చేసినవి, మీరు ఇరుక్కున్న కేసుల్లో మీ మీద వచ్చిన అభియోగాలు, చార్జ్షీట్లో ఫైల్ చేసినవి, కోర్టులో చర్చలు జరిగినాయి మాట్లాడాం, అవన్నీ వదిలేసి ఈరోజు మమ్మల్ని అవినీతి పౌరులని నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతే మీ తండ్రి రాజశేఖర రెడ్డి వల్ల కాలే. ముఖ్యమంత్రి మీద 26 ఎంక్వైరీలు కమిషన్లు వేస్తే ఒక్క దాంట్లో మీ తల్లిగారు సుప్రీంకోర్టు దాకపోతే, సుప్రీంకోర్టు చివాట్లు పెడితే విత్డ్రా చేసుకునే కేసు, చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి కేసు వేస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన కామెంట్స్ మీద కళ్ళు మూసుకు మళ్ళీ వెనక్కి తిరిగి సిగ్గుతో వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి విత్డ్రా చేసుకున్నాడు, విజయలక్ష్మి గారు విత్డ్రా చేసుకున్నారు, మాకు ఆ పరిస్థితి రాలే. కానీ మీరు మీకు అసలు క్రెడిబిలిటీ ఉందా అంటుండా, క్రెడిబిలిటీ ఉందా అంటుండా, మేము మాట్లాడితే 4 ప్లే కార్డ్స్ బయట పెట్టి లోపలికి పోయి పూజలు చేయటమా, మేము 4 ఏళ్ళ నుంచి ఏం చేశారో చెప్పమంటే నంద్యాల ఎలక్షన్లో రాజీనామా చేస్తా ఉన్నాను. 5 మంది పార్లమెంట్ ఎందుకు చేయలేదు? నంద్యాలలో మీరు వీధి తిరిగి తిట్టారు మమ్మల్ని, కాల్చమన్నారు తుపాకులతో. ఏమైంది? 27,400 ఈరోజు పెట్టండి పార్లమెంట్ ఎలక్షన్స్. పార్లమెంట్ మెంబర్స్ నిజంగా నిజాయితీ ఉంటే మీరు ఎప్పుడో రాజీనామా, 2015 రాజీనామా, 2016 రాజీనామా, 17 రాజీనామా, 18 రాజీనామా. ఈ రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమపై సవతి ప్రేమ చూపిస్తున్నారని, కానీ బీజేపీ రాయలసీమపై కన్నబిడ్డపై ఎంత ప్రేమ ఉందో అలా చూపిస్తుందని బీజేపీ నాయకుడు ఎమ్మెల్సీ సోమవీరాజ్ అన్నారు. వైఎస్ఆర్ జిల్లా కడపనగర్లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం, అబద్ధాలమయంగా తయారైందని మండిపడ్డారు. పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఎలా పూర్తి చేస్తామని అంటున్నారో, అలాగే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, త్వరలోనే ముఖ్య నాయకుడితో శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఒప్పందాలు కుదుర్చుకుని ఒక్క పనైనా పూర్తి చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్లో డబ్బా బాగా పనిచేస్తుంది, కానీ నిజానికి గ్రౌండ్లో ఏం పనిచేయడం లేదని, రాష్ట్రంలోని ఏ ఒక్క మంత్రులకు కూడా అధికారం లేవని, కేవలం ముఖ్యమంత్రి ఆయన తనయుడు లోకేష్ కనుసరణలోనే పాలనంతా నడుస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు అన్ని విధులలో కమిషన్ల కోసం అవినీతికి పాల్పడుతున్నాడని, కేవలం యూనిఫామ్ కుట్టించడానికి 16 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాఠశాల ప్రారంభమైన 6 నెలలకు విద్యార్థులకు యూనిఫామ్ ఇస్తున్నారని, ఇదేనా మీ రియల్ టైం గవర్నెన్స్ అని సూటిగా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అందరికీ దాన్ని చూపించే డబ్బా కొడుతున్నారని, రాష్ట్రానికి ప్యాకేజీ కావాలని అసెంబ్లీలో తీర్మానం సిబిసిలో, నేడు మళ్లీ హోదా కావాలని ముఖ్యమంత్రి డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. దీనికోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ను చూసి తానే సీనియర్ ముఖ్యమంత్రిని అంటూ అవహేళనగా మాట్లాడారని గుర్తుకు చేశారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు 1,050 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని, దానిపై యూసీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, కానీ అభివృద్ధి మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులని దుర్వినియోగం పాల్పడ్డారని, ఇప్పుడేమో కేంద్రం ఇవ్వలేదంటూ పక్కదో పట్టిస్తున్నారని తెలిపారు. టీడీపీతో మద్దతులో చిత్రహింసలు అనుభవించామని, ఇంకా కొనసాగుంటే ఆత్మహత్యలు చరణమయ్యేదని, ఇప్పటికి దేవుడి కృతజ్ఞతలు చెబుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆప్కో కమిటీని వెంటనే రద్దు చేసి అవినీతి అధికారులపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాన్ని కన్న బిడ్డలా చూడాలనేటువంటి ఆలోచనతో ముందుకు పయనిస్తుంది. మీద పోలవరం సోమవారం అండం తగ్గించి అది కేంద్రం ఇచ్చే నిధులు, పోలవరం సోమవారం అనవలసినటువంటి అవసరం లేదు. 19 పోలవరాన్ని ఎలా అయితే కేంద్ర ప్రభుత్వ నిధులతో మీరు కంప్లీట్ చేస్తున్నారు అని చెప్తున్నారో అదేవిధంగా గాలేరీ నగర్ని మీరు కంప్లీట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో. అదేవిధంగా తెలుగు గంగని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేసి రాయలసీమ ప్రజల్ని సవత తల్లిలా కాకుండా కన్న తల్లిలా చూసేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు రాయలసీమకి నిర్మాణం చేయాలి. త్వరలో మేము స్టీల్ ప్లాంట్ని అనౌన్స్ చేస్తాం, దాని ప్రారంభోత్సవం కూడా
ప్రముఖ నాయకుల చేత కడపలో చేసేటువంటి బాధ్యత మాది. 22 దాకా యాక్ట్లో టైం ఉన్నప్పుడు కూడా నీ మామగారు ఏర్పాటు చేసినటువంటి జనుగంగ నీవేళ దాకా ఎందుకు పూర్తి చేయలేకపోయారు? చేసేదండి, కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చి తీరుతాం. మీరు ఇన్ని ఒప్పందాలు చేసుకున్నారు, ఏ ఒప్పందాన్ని ఈ యొక్క జీవో ప్రకారం మీరు ఈ రాయలసీమలో ఏర్పాటు చేశారనేది మీరు ఒక వైట్ షీట్ పబ్లిష్ చేయాలి. మీరు ఒక శ్వేత పత్రాన్ని మీరు పబ్లిక్ చేయవలసినటువంటి బాధ్యత మీకు ఉందని నేను మీ ద్వారా నేను కోరుతున్నాను. కొన్ని అబద్ధాలు అవినీతిలో నిండా మునిగిపోయినటువంటి ప్రభుత్వం ఇది. అబద్ధాలు అవినీతి నిండా మునిగిపోయినటువంటి ప్రభుత్వం ఇది. డాష్ బోర్డా డ్రామా బోర్డా అర్థం చేసుకోవాలి. ఏంటండి పరిపాలన తీర్థనులు? నేను అన్నాను అబద్ధాలు అవినీతి అన్నాను. ఈ డాష్ బోర్డు మీకు సమాధానం, రియల్ టైం గవర్నెన్స్ అంటారు. ఏం గవర్నెన్స్ అండి? ఇచ్చిన మంత్రికి ఎవరికి కూడా విలువలు లేవు. ఏ మంత్రి వాడి యొక్క ఉద్యోగాలు వాళ్ళు నిర్వర్తించే పరిస్థితి లేదు. అంతా కూడా తండ్రి కొడుకులే పరిపాలన సాగుతుంది తప్ప కేంద్రీకృతమైనటువంటి పరిపాలన, కేంద్రీకృతమైనటువంటి అమరావతి అభివృద్ధి. కానీ అవినీతి ఏమో కింద స్థాయి దాకా విచ్చలవిడిగా కొనసాగుతుంది, అభివృద్ధి ఏమో అమరావతి అంటారు. ఈయనెవరో యూనిఫామ్ తయారు చేస్తాడు, ఈయన యూనిఫామ్ తయారు చేస్తాడు ఆఫ్కో చేయడం. ఈయనకి డ్రెస్సులు కుట్టిస్తేనే దీంట్లో వచ్చినటువంటి కమిషన్ కానీ మీరు చూసినట్లయితే ఇంచుమించు లేదంటే నోట ఓన్లీ డ్రెస్సులు కుట్టిస్తేనే కమిషన్ చూస్తే 15 కోట్లు డ్రెస్సులు కుట్టించింది దాంట్లో. ఇంకా ఆఫ్కోలో బట్టలు కొన్న దాంట్లో ఇది నామ్స్ విరుద్ధం. వెంటనే ఈ ఆఫ్కోకు సంబంధించినటువంటి జీవో తప్పులు తడక జీవని రద్దు చేసి పిల్లలకు అందరు కూడా నాణ్యమైనటువంటి గుడ్డతో మన రాష్ట్రంలో నేర్చేటువంటి గుడ్డతో కింద స్థాయిలో పేరెంట్ కమిటీల ద్వారా ఈ యొక్క స్టిచ్చింగ్ని ఆదులు తీసుకుని ఎక్కడికక్కడే కుట్టించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇది కింద పిల్లవాడు తొడుక్కునేటప్పటికి 6 మాసాలు క్లాసులు అయిపోతాయి. రియల్ టైం గవర్నెన్స్. దానివల్ల ఒక పెద్ద 100 కోట్ల తోటి అక్కడ ఒక పెద్ద అద్భుతమైన బిల్డింగ్లో అన్ని కంప్యూటర్లు పెట్టేశారు. అందరికీ అదే చూపిస్తూ ఉంటారు భారతదేశం వ్యాప్తంగా. ఈ బట్టలు మాత్రం 6 నెలలకు ఇస్తున్నాం కిందకి. ఇదేనా అండి రియల్ టైం గవర్నెన్స్ అంటే? ఆయన అసెంబ్లీలో మాట్లాడి మోడీ గారికి అభినందనలు తీర్మానం చేసినటువంటి ఆయన మాట్లాడింది ప్యాకేజ్ అంటే ఏంటి? రాజశేఖర రెడ్డి కొడుకుని ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? నేను ఒక సీనియర్ ముఖ్యమంత్రి, ప్యాకేజ్ తీసుకొస్తే ఎదురు మాట్లాడతావా, ప్యాకేజ్ తీసుకొస్తే ఎదురు మాట్లాడతావా? అద్భుతంగా ఉందని తీర్మానం చేశారు. మీరు ప్రత్యేక హోదా ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఈఏపీ ప్రాజెక్టులు అన్నీ కూడా రాయలసీమలో పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. ఆర్యూ రెడీ టు దట్ అని నేను సీఎంని నేను ప్రశ్నిస్తున్నాను. నీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? మీకు వెనకబడిన తరగతుల జిల్లాలకి మేము 10-50 కోట్లు ఇచ్చాం, అంటే 1,050 కోట్లు ఇచ్చాం. మీ అన్ని జిల్లాల్లో కూడా పనులు జరిగినట్టు చూసి ఇచ్చారు. ఈ 50 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో మీరు ఎవరైనా అధ్యయనం చేస్తే మీకు అందరికీ నేను ధన్యవాదాలు. యూసీ కాదు, ప్రోగ్రెస్ రిపోర్ట్ అండ్ ఆడిట్, ఈ రెండు కావాలి మా వాళ్ళు. యూసీస్ అంటే ఏముంది? యూసీస్ ఇచ్చేశారుగా. ఎలాంటి యూసీస్ ఇచ్చారు? టెంపరీ క్యాపిటల్కి ఎంత? ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టకుండానే కట్టబోతున్నాం. అవి ఎక్కడ కనబడతలేదు మనకి. మెట్లాచారు బొమ్మలు అయ్యి ఇంకా ఆయన గీతనాడు ఎవరో సినిమా డైరెక్టరు అవి కనబడటం లేదు. ఇది యూసీస్ ఇచ్చే విధానం. నేనంటే యూసీస్ కాదు, మా చేతిలో గవర్నమెంట్ కాదు. ఇలాంటి గవర్నమెంట్లో కొనసాగితే ఆత్మహత్య సదృశ్యం. వాళ్ళే భగవంతుడి దయమూలంగా బయటికి వెళ్ళిపోయాడు. జిల్లాలో పనిచేస్తున్న పోలీసులు అధికారులు పూర్తి అవినీతిమయం అయ్యారని, కనీస మర్యాద ఇవ్వకుండా అధికారులు ప్రవర్తిస్తున్నారని పెండ్లిమర్రి మండలానికి చెందిన రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన తన బాధను చెప్పుకున్నారు. పెండ్లిమర్రి పోలీసులు తనపై అక్రమంగా ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు చేశారని, బలవంతంగా తనతో సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా అతనికి న్యాయం జరగలేదని తెలిపారు. న్యాయమూర్తులు కూడా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడడం అన్యాయం అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు తనకు న్యాయం చేయాలని లేని పక్షంలో హైకోర్టుకు వెళతారని తెలిపారు. ఏ విధంగా అనగా ఎస్ రామప్రసాద్ రెడ్డి దగ్గర నుంచి ఆర్కే కన్స్ట్రక్షన్స్ యజమాని అయినటువంటి డి రామకృష్ణ రెడ్డి, నేను సబ్ కాంట్రాక్టర్గా టీబీపీ ఎల్ఎల్సి ప్యాకేజ్ 3B 9.57 crores వరకు తీసుకోవడం జరిగినది. ఫైనల్ బిల్లు తర్వాత 1,50,00,000 అతను
ఎగరగొట్టే ప్రయత్నము ఏదో ఒక రకంగా ఎగరగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే 41/2015 ఎఫ్ఐఆర్ నెంబర్ 41/2015 ఫిల్మరి పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ గారు ఎస్ఐ రాజారెడ్డి గారు కేసు నమోదు సెక్షన్ 420 సెక్షన్ 506 రెడ్డి వేట్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగినది. మరొక ఎస్ఐ గారు రోజు కే రోషన్ అనే ఎస్ఐ గారు దీనిని కోర్టుకి పాల్స్ నివేదికగా ఫార్వర్డ్ చేయడం జరిగినది. డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ అయినటువంటి 100 రూపీస్ స్టాంప్ పేపర్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు టీడీఎస్ సర్టిఫికెట్లు ఈ డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ సరైన విచారణ లేకుండా కోర్టుకు ఫాల్స్ నివేదిక పంపడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన. నా యొక్క ఆర్టికల్ 21ను ఉల్లంఘించినాడు ఎస్ఐ గారు. దీంతోపాటు నా మీద ఫాల్స్ కేసు సీసీ నెంబర్ 543/2016లో ఇసుక ఫ్రీ ఇసుక మన రాష్ట్రంలో ఉంది. ఉన్నప్పటికీ ఇసుక కేసు నా మీద వేసి 9 రోజులు రిమాండ్కు స్టేషన్లో బలవంతంగా సంతకాలు పెట్టించుకొని రిమాండ్కు పంపించడం కూడా జరిగింది. ఇంత ఇది కూడా ఆర్టికల్ 21 ఉల్లంఘనే, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. ఇంకా నేను కడప సెకండ్ అడిషనల్ కోర్టు జేఎఫ్ కోర్టులో నేను ప్రొడక్ట్ పిటిషన్ వేయడం జరిగినది. నా యొక్క లాయర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడము, బ్రెంచ్కర్కు రమణను ఇన్ఫ్లుయెన్స్ చేయడము, 20 నెలల ఇతను కూడా సీసీ నెంబర్ ఇవ్వకుండా, స్టేట్మెంట్ రికార్డులు చేయకుండా వాళ్ళతో కాలక్షేపణ చేయించడము, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళతో నా లాయర్లతో అనుగుణంగా వాళ్ళతో నాతోనే తప్పుడు సమాచారం ఇచ్చి చేయించడము, కొన్ని ఇష్యూలు తప్పుడు ఆరోపణలు నాతోనే చేయించడము జరుగుతున్నది. ఫైనల్గా కడప ప్రిన్సిపల్ కోర్టు జిల్లా కోర్టులో నేను 159,820 రూపాయలు కోర్టు ఫీజు కట్టి సివిల్ దావా వేయడం జరిగినది. అందులో ఉన్నటువంటి ఏఓ గారు మరియు సూపరింటెండెంట్లను విచారించి కడప జిల్లా ప్రిన్సిపల్ కోర్టు పేరు మీద కోర్టు ఫీ కట్టడం జరిగినది. నేను నా కేసులు ఫార్వర్డ్ త్వరితగతంగా న్యాయం చేయకూడలేదనే కారణంగా నేను సుప్రీంకోర్టులో రిట్ వేయడం జరిగినది. రిట్ వేశాననే కారణంగా కడప డిస్టిక్ జిల్లా జడ్జి గారు జురిడిక్షన్ కారణం పేరుతో 41/2015 ఎగనెస్ట్గా నా సివిల్ దావాను పొరొద్దుటూరు సెకండ్ అడిషనల్ జిల్లా కోర్టుకు బదిలీ చేయడం జరిగినది. ఇది కూడా రాజ్యాంగ ఉల్లంఘన. మొత్తం మీద ఆర్టికల్ 21 నేను కష్టపడి వర్క్ చేసినప్పటికీ వెట్టిశాఖరి ఆర్టికల్ 23ని ప్లస్ రాజ్యాంగ ఉల్లంఘన ఆర్టికల్ 32ను ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని నేను ముద్దాల మీద ప్లస్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ మీద. ప్రముఖ వాహన సంస్థ అయిన అమోఘ హోండా వారు కడప నగర ప్రజలకు నూతన స్టైలిష్ బైక్ ఎక్స్బ్రేడ్ బైక్ అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరంలో చిన్న చౌక్లో హోండా స్టోర్ నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏరియా ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వార్షిక సంవత్సరం ముగింపులో ఇలాంటి నూతన బైక్ను లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, నగరంలో ఉన్నటువంటి యువతి యువకులు చాలా ఉపయోగకరంగా వాహనం నడిపేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. ఈ బైక్ ద్వారా అనేక లాభాలు ఉన్నాయని, వీటిని నగర ప్రజలే సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అమోఘ హోండా ఫర్ లాంచింగ్ ద స్టైలిష్ మోటార్ సైకిల్ ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఆల్ న్యూ బ్రాండ్ ఎక్స్ బ్లేడ్ విచ్ ఈస్ స్టైలిష్ మోటార్ సైకిల్ ఇన్ ది సెగ్మెంట్ ఆఫ్ 150 to 180 cc. బేసికలీ కాంపీట్ ఇన్ దిస్ సెగ్మెంట్ ఇన్ టూ విదర్ ఇండస్ట్రీ. సో ఎక్స్ బ్లేడ్ ఈజ్ లోడెడ్ విత్ లాట్ మెనీ ఫీచర్స్ లైక్ రోబో ఫేస్డ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్, రేజర్ ఎడ్జ్డ్ టెయిల్ ల్యాంప్, aggressive tank design, sculpted tank design. It has got a street tracker, fully digital meter, comprises of service view indicator, gear position indicator, as well as a fully digital clock. Mono shock absorber, longest wheelbase in this segment for better stability. Stylish 5-spoke alloy wheel as well. So basically to target, you know, youth segment in this category. So many youth people who are all students, self-employed or employee can come and have a test ride, also experience the all new brand vehicle along with the loaded feature.
కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు అమ్మగ హోండా అండ్ హోపింగ్ బెస్ట్ సేల్స్ దిస్ ఫిస్కల్ ఇయర్ కమింగ్ ఇయర్ టు హెడ్. మైసెల్ఫ్ సదానంద్, ఐఎమ్ ఏరియా ఇన్ఛార్జ్ ఫర్ రాయలసీమా టెరిటరీ ఫ్రమ్ హోండా. గుడ్ ఆఫ్టర్నూన్. అమోఘ హోండా తరపు నుంచి కడప నగర ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అమోఘ హోండాలో మా స్టైలిష్ బైక్ ఎక్స్బ్లేడ్ లాంచ్ చేశారు. మా ఏరియా ఇన్ఛార్జ్ గారు సదానందాచారి గారి చేతులతో ఈరోజు లాంచింగ్ జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఇదంతా యూత్ఫుల్ బైక్, యూత్ని టార్గెట్ చేసింది. మేము ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఈ బైక్ లాంచ్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సో ఈ ఫీచర్స్ అన్నీ, ఈ బండి గురించి మొత్తం అంతా, ఈ వెహికల్ గురించి అంతా మా ఇన్ఛార్జ్ గారు చెప్పారు ఇప్పుడు. సో దాంట్లో రోబోటిక్ ఫేసు, తర్వాత సర్వీస్ ఇండికేటరు, ఏ బైక్లో లేని కొత్త ఫీచర్స్, ఏ కాంపిటీటర్ బైక్లో కూడా లేని కొత్త ఫీచర్స్ దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ అందరికీ నచ్చుతుందని, సో మాకు దీని ద్వారా ఇంకా సేల్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాము. జిల్లాల 104 వాహనంలో పనిచేసిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని 104 యూనియన్ కార్మికుల సంఘం నాయకులు, జిల్లా సిఏటియు నాయకుల ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2010 నుండి 104ను ప్రైవేటీకరణ చేయడంతో తమ భవిష్యత్ ఆందోళన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృత. మా డిమాండ్ 2008 నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్నాము, 104లో పనిచేస్తున్నాము. కానీ మా డిమాండ్ అయితే 151 జీవో ఇవ్వాలని, అందరికీ పెంచాను కానీ 151 మాకు జీవో ఇవ్వంతవరకు ఇవ్వలేదు. 2010లో మాకు జీవో నెంబర్ 3 ప్రకారము మేము ఆల్రెడీగా జీతం తీసుకున్నాము. డిఎస్సీ ద్వారా, కలెక్టర్ ద్వారా మేము రిక్రూట్మెంట్ చేసినాము. కానీ మన రీసెంట్గా 2016లో ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పారు. ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పినప్పటి నుంచి మాకు మా భవిష్యత్తులే అసలు లేదు. ప్రైవేట్ యాజమాన్యం తీసుకున్నప్పటి నుంచి మాకు జీతాలు అసలు పెంచలేదు. మేము గవర్నమెంట్ చిన్న రోజులు కూడా గవర్నమెంట్ చేస్తే ప్రైవేట్లు చేసి గవర్నమెంట్ ఇద్దరు మధ్యలో ఒకరు వారి మీద ఇల్లు పెట్టుకుంటున్నారు. కానీ అన్ని ఉద్యోగాలకు పెరిగినాయి. కానీ మాకు 151 ఖచ్చితంగా రావాలని, ఉద్యోగుల భవిష్యత్తు ఉండాలని, ఉద్యోగుల భద్రత కల్పించాలని, ఉద్యోగులకు ప్రైవేటు యాజమాన్యం భయాందోళనకు గురి కాకుండా వాళ్ళందరికీ సక్రమైన మాకు ఖచ్చితంగా అనుభవించడం సాధించాలని మేము కోరుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒంటిబిడ్డ కోదండరాముని కళ్యాణోత్సవంలో అపశృతి. అకస్మాత్తుగా వచ్చిన గాలి, భారీ వర్షం కారణంగా 4 మృత్యువాత, దాదాపు 100 గాయాలు. క్షతగాతులు రిమ్స్ లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జిల్లాలో ముగిసిన ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటన. జిల్లా అభివృద్ధిపై జిల్లా టీడీపీ నాయకులు ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం. రాష్ట్రం మొత్తం అవినీతి అబద్ధాల మయంగా మారుతోంది. మీడియా సమస్యల ధ్వజమెత్తిన బీజేపీ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.